ఎప్పుడైనా బాగా మంచి మిత్రులు స్నేహంగా ఉండి అనివార్య కారణం వల్ల ఇద్దరి మధ్యన కొంత గ్యాప్ ఎడబాట్లు లాంటివి వచ్చినప్పుడు మీరు మళ్ళీ తిరిగి కలవాలనుకున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? రాత్రి సమయంలో మీరు పడుకునే బెడ్రూమ్లో నైరుతి మూల కానీ ఆగ్నేయ మూల కానీ ఒక పళ్ళెంలో కొంచెం వాటర్ పోయండి. దాని మధ్యలో ఒక బౌల్ని బోర్లించండి. దానిపైన మీరు ఒక దీపం పెట్టి దీపారాధన కానీ లేదా ఒక క్యాండిల్ కూడా వెలిగించవచ్చు. వెలిగించి ఒక పేపర్ మీద మీ మిత్రుడి పేరు రాయండి. దాని మీద మీ పేరు, మీ మిత్రుడి పేరు చిన్న స్లిప్ మీద రాసి ఏం చేయాలి, ఆ వాటర్లో ఆ స్లిప్ వేసేయాలి. ఈ విధంగా కంటిన్యూ కూడా మీరు 11 రోజులు కానీ 27 రోజులు కానీ 108 రోజులు కానీ రెగ్యులర్గా చేయండి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. మీ విడిపోయిన మిత్రులు మళ్ళీ తిరిగి మీకు కలిసి ప్రాణమిత్రులా తయారవుతారు. కాబట్టి మీ ఇద్దరి మధ్యన లేదా మీ అందరి మధ్యన మంచి సన్నిహిత సంబంధాలు కుదరాలంటే దీన్ని వాటర్ ల్యాంప్ అంటాం. ఇటువంటిది అన్నమాట, ఒక పళ్ళెంలో వాటర్ పోసి ఆ వాటర్ మధ్యలో పళ్ళెం మధ్యలో ఒక గిన్నెను బోర్లించి ఆ గిన్నె పైన ఒక దీప ప్రమిద పెట్టి దీపారాధన చేయటం కానీ లేదా క్యాండిల్ పెట్టి దీపారాధన చేయటం కానీ చేస్తే మీ మిత్రులంతా కూడా మీకు కలవటానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. నమస్తే. మీ భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత జీవితం ఉండాలనుకున్నప్పుడు మీరు చేయవలసిన తంత్రం ఏంటో తెలుసా అండి? 2 పసుపు కొమ్ములను మీ జన్మ నక్షత్ర రోజున తీసుకుని మీ ఇష్టదైవ పూజా మందిర దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యం సమర్పించుకున్న తర్వాత ఒక పసుపు కొమ్ము పైన మీ ఒక వైట్ పేపర్తో మీ భార్య పేరు రాసి దారం చుట్టండి. 2వ పసుపు కొమ్ము పైన మీ పేరు రాసి దానికి ఆ పేపర్ చుట్టి దారం చుట్టండి. 1 మీ భార్య పేరులో ఉన్నటువంటి పసుపు కమ్మును తీసుకొచ్చి మీ తలగడ దగ్గర, మీ పేరు ఉన్నటువంటి పసుపు కమ్మును తీసుకెళ్ళి మీ భార్య తలగడ దగ్గర పెట్టి 3 రోజులు తర్వాత మీ ఇద్దరి పేర్లతో ఉన్నటువంటి ఆ పసుపు కమ్మును తీసుకెళ్ళి ఒక ఊరు బయట ఉన్నటువంటి మర్రి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తూ 9 చుట్లు పసుపు దారం చుట్టి దానికి పసుపు కమ్మును కట్టిరండి. 27 రోజుల్లో మీ దంపతులు ఇద్దరు కూడా కలవడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థమైందా? మరోసారి చెప్పమంటారా? ఏ దంపతులైనా ఎడబాటు విడిపోయేంత పరిస్థితులు వచ్చినప్పుడు 2 పసుపు కమ్ములు తీసుకుని మీ ఇష్టదైవం దగ్గర పూజ మొదలు పెట్టి 3 రోజులు దీప నైవేద్యం సమర్పించిన తర్వాత 2 స్లిప్పుల మీద భార్యాభర్తల పేరును రాసుకుని భార్య పేరున్న స్లిప్పును 1 పసుపు కొమ్మికి తెల్లదారంతో చుట్టేయండి. మరొక మీ పేరు ఉన్నటువంటి వ్యక్తి పేరు ఉన్నటువంటి పసుపు కమ్ము తీసుకుని మరో పసుపు కమ్ము చుట్టండి. దంపతులు 2 పేర్లు విడివిడిగా 2 పసుపులకు కట్టిన తర్వాత భర్త పేరున్నది భార్య దగ్గర, భార్య పేరు ఉన్నటువంటి పసుపు కమ్ముని భర్త తలగడ కింద పెట్టండి. 3 రోజుల తర్వాత మళ్ళీ ఈ పసుపు కమ్ములు తీసుకెళ్ళి ఊరు బయట ఉన్న మర్రి చెట్టు దగ్గర 9 ప్రదక్షిణాలు చేస్తూ పసుపు దారం చుట్టండి. ఆ దారానికి 2 పసుపులు కట్టినండి. 27 రోజుల లోపల విడిపోయిన దంపతులు కలుస్తారు. మనస్పర్ధలు ఉన్న భార్యాభర్తల మనస్పర్ధలు తొలగి అన్యోన్యత ప్రేమబంధం ఏర్పడటానికి మంచి శక్తిని ఇస్తుంటుంది. దీన్ని మంగళచండి యోగం అంటారు. ఖచ్చితంగా మీరు చేయండి, మంచి ఫలితాలు వస్తుంది. ఆల్ ది బెస్ట్. నమస్తే. శతాధిక జ్యోతిష గ్రంథకర్త, తాంత్రిక శిరోమణి, 39 సంవత్సరాలుగా జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రిక, సంఖ్యాశాస్త్ర, రత్నశాస్త్ర పరిశోధకులు, ఇండియన్ హీరో, గోల్డ్ మెడలిస్ట్, రాజర్షి, బ్రహ్మర్షి డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన మరో అద్భుత గ్రంథం తాంత్రిక ప్రపంచం. తంత్రం అంటే వేగవంతంగా అనుకూలమైన ఫలితాలను చూపించే క్రియావిధానం. వేదాలలో, కొన్ని శాస్త్రాలలో మహర్షుల ద్వారా తెలియజేయబడిన అనేక రకాల తాంత్రిక ప్రక్రియలను ఒకచోట చేర్చి అందించిన గొప్ప గ్రంథం తాంత్రిక ప్రపంచం. మానవులు అనుభవించే అనేక కష్ట నష్టాల నుండి సత్వర విముక్తి పొందుటకు చేయవలసిన సులభమైన తాంత్రిక ప్రక్రియలను అందించిన అద్భుత గ్రంథం తాంత్రిక ప్రపంచం. మీ ఇంట్లో మీ పిల్లలు అల్లరి తగ్గాలంటే
ఏ పిల్లలైనా సరే, ఎందుకంటే 12 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు వచ్చేది అల్లరి చేస్తూనే ఉంటారు. అలాంటిది వాళ్ళ అల్లరి తగ్గాలంటే ఏమీ లేదండి, ఒక ఎర్రగుడ్డలో 5 పైసల బిళ్ళను మూట కట్టండి, మీ ఇష్టదైవ దగ్గర పూజా మందిర దగ్గర పెట్టండి, అనినిత్యం పూజ చేస్తూనే ఉండండి. ఆ ఎర్రగుడ్డ 5 పైసల మూట పైన మీ అల్లరి చేసే అబ్బాయి పేరు రాయండి. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మీ ఇంట్లో ఒక దానిమ్మ చెట్టు ఉంటే దానికి కట్టండి, కరివేపాకు చెట్టు ఉంటే దానికి కట్టవచ్చు, లేదా కదంబ వృక్షం ఉంటే దానికి కట్టవచ్చు. ఈ ఏ మన దగ్గర లేవాలంటే గానుగ చెట్టు కూడా కట్టి రావచ్చు, మన రోడ్ల మీద ఉన్న గానుగ చెట్టు కూడా కట్టి రావచ్చు. ఈ విధంగా మీరు చేస్తే మినిమం 3 టైమ్స్ చేయాలండి. ఒకసారి కట్టిన చెట్టుకి మళ్ళీ కట్టకుండా వేరు వేరే చెట్లు కట్టాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. 5 పైసల బిళ్ళని ఎర్రన్న వస్త్రం లేసి మూట కట్టండి. పాతది ఓల్డ్ 5 రూపీస్ కాయిన్స్ దొరుకుతాయి, మీకు మూట కట్టండి. ఇష్టదేవుని దగ్గర పూజా మందిర దగ్గర పూజ చేసిన తర్వాత ఆ గుడ్డపైన మీ బాబు పేరు రాయండి. రాసిన తర్వాత మీరు ఈ గుడ్డను తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉన్నటువంటి దానిమ్మ చెట్టుకు కానీ, మీకు ఉంటే కదంబ వృక్షానికి కానీ, కరివేపాకు చెట్టుకు కానీ కట్టండి. ఇవేవీ లేవు మా ఇంట్లో చెట్లు అనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు, మీకు ఊరు బయట ఎక్కడన్నా ఉన్నటువంటి గానుక చెట్టు అంటాం చిన్నపిల్లలకు మన మొలతాళ్ళు కట్టే కానుకాయలు ఉంటాయి కదా, ఆ చెట్టుకు వేలాడు కట్టరండి. అలా 3 టైమ్స్ చేయండి. మీ అల్లరి చేసే పిల్లలు అల్లరి ఆగిపోతారు. తర్వాత 5 పైసల బిళ్ళలు, ఏదో ఒక 5 పైసల బిళ్ళను తీసుకొచ్చుకొని ఒక గుండెలో మూట కట్టి బాబుకి మొలతాళ్ళు కట్టడం కానీ, లేదా దాని లాకెట్ కింద చేసుకుని మెడలో వేయటం కానీ చేస్తే కూడా అల్లరి తగ్గుతుంది, చక్కని చదువు చదువుతారు, మంచి జ్ఞానవృద్ధి కూడా కలుగుతుంది. ఆల్ ది బెస్ట్. ఇది బాగా పురాతన తంత్రం అండి, మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎవరన్నా ఒక కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకుంటే, స్నానాదులు ముగించుకున్న తర్వాత ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని మీరు వచ్చే ముందు ఒక దీపంలో కొద్దిగా నూనె పోసుకొని మీ గడప ఉన్నది కదండి, చక్కగా కొద్దిగా గుడ్డతో తుడిచి తడి చేసి కొద్దిగా పసుపు కుంకుమ అద్ది మీ గడపకు కుడి చేతి పక్కకు, మీరు లోపల నుంచి బయటకు వచ్చి కుడి చేతి పక్కకు దీపాన్ని పెట్టి దీపారాధన చేసి మీరు వెళ్ళండి. అద్భుతంగా మీరు కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి వస్తారు. ఇంకో తంత్రం కూడా ఉంది. మీరు ఈ విధంగా దీపాన్ని వెలిగించిన తర్వాత కొద్దిగా నూకలు తీసుకెళ్ళి బయట ఎక్కడ చెట్లు మొదట్లో వేయండి. అవి చీమలు కానీ పక్షులు కానీ తింటాయి. మీ పైన ఏదైనా దుష్టగ్రహ బాధలు ఉంటే కూడా అవి తొలగిపోయి కూడా మీరు మీ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించుకుని ఇంటికి తిరిగి రావడానికి పనికి వస్తుంది. కాబట్టి ఇది చాలా చక్కని తంత్రం. ఎప్పుడైనా ఎవరికన్నా కార్య ఆటంకాలు మనం ఇంటి నుంచి ఏర్పడుతున్నాయంటే, ఖచ్చితంగా మీరు మీ ఇష్టదైవం దగ్గర ధూపదీప నైవేద్యం సమర్పించుకున్న తర్వాత మీ ఇంటి సింహద్వారం ముందు మీరు దీపారాధన చేసి వెళ్ళండి. చక్కగా కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి వస్తారు. ఆల్ ది బెస్ట్. నమస్తే. శతాధిక జ్యోతిష్య గ్రంథకర్త, సంఖ్యా జ్యోతిష్య సాగరుడు, అభినవ వరాహ మిహిరుడు, ఇండియన్ హీరో, గోల్డ్ మెడలిస్ట్ రాజర్షి బ్రహ్మర్షి, దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన మరో అద్భుత ఆస్ట్రో న్యూమరాలజీ గ్రంథం Secrets of Astro Numero Ocean. ఇది ఆస్ట్రో న్యూమరాలజీ ఎన్సైక్లోపీడియా. ఇందులో కోడింగ్, డీకోడింగ్, రీకోడింగ్, మైక్రోకోడింగ్, వైబ్రేషన్ కి మిస్టిక్ ఎనర్జీ, రహస్య సంఖ్య వైబ్రేషన్, కాస్మోరా ఎనర్జీ లెవెల్స్, కబరా నామ సంఖ్య, జాతక చక్రం, మైండ్ అండ్ సోల్ రీడింగ్ నెంబర్స్, మిస్టీరియల్ నెంబర్స్, సింబాలిజం అండ్ సిగ్నేచర్స్ వంటి విషయాలు ఎన్నో పొందుపరచబడ్డాయి. ఇటువంటి అద్భుతమైన విషయాలు పొందుపరచబడిన ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరో ఓషన్. ఎవరికైనా సత్సంతానం కలగాలనుకున్న వాళ్ళు, లేదా సంతానం కలగటానికి అనేక ఆటంకాలు ఏర్పడుతూ సంతానం కలగట్లేని బాధపడేవారు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా ఒక అరటి చెట్టును చూసుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని అందులో బెల్లం నివేదన పెట్టండి, ముమ్మారు ప్రదక్షిణ చేయండి. అలాగా 11 సార్లు కానీ, 11 రోజులు కానీ, లేదా 16 రోజులు కానీ, లేదా 27 రోజులు కానీ ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఆ చెట్టుకి ఉత్తర దిశలో ఉన్నటువంటి అరటి వేర్లను రెండు తీసుకొచ్చుకొని రెండు అరటి వేర్లను పసుపుతో శుద్ధి చేసి చక్కగా రెండు తాబీజులందు రెండు వేర్లను బిగించుకొని భర్త ఒకటి భార్య ఒకటి ధరిస్తే తప్పనిసరిగా మీకు ఆ చెట్టు గెల వేసే లోపల మీ సంతానం కలుగుతుందని పూర్వత గ్రంథాల్లో రాసిపడి ఉంది. ఇది ఒక తంత్రం.
మరో తంత్రం ఏంటంటే మీరు ఏదన్నా చిన్న చక్కని పెట్టుకుని తీసుకొచ్చుకొని చిన్నపిల్లని తీసుకురావాలి. దానికి చక్కని పేరు పెట్టి మీకే కలిగిన సంతానంగా భావించి దాన్ని ఎంత చక్కగా మీరు పోషిస్తారో, లాలిస్తారో, మీరు ఆటలాడతారు వాటి దానితో, అంత తొందరగా మీకు అదేవిధంగా చక్కని సంతానం కలగడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు దోషం ఉంది కాబట్టి, పుత్ర దోషం ఉంది కాబట్టి ఆ దోష శాంతి మీకు తొలగి కలగడానికి అవకాశం ఉంది. అయితే డాక్టర్లు ఇచ్చే మందులు ఖచ్చితంగా వాడాలి. మీరు చేసే పూజలు పునస్కారాలు ఏమిటో చేసుకోండి, అవి మానక్కర్లేదు. నేను చెప్పే తంత్రం చాలా చక్కని తంత్రం, మీకు తొందరగా కలగటానికి దోహదపడేటువంటి తంత్రం. కాబట్టి శీఘ్రంగా సంతతి కలగాలంటే ఈ రెండు తంత్రాలు, అరటి తంత్రం ప్లస్ కుక్క తంత్రం, రెండు చేయండి. శీఘ్రంగా సంతానం కలగటానికి అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. నమస్తే. ఎవరికైనా అనారోగ్య బాధలు ఉన్నాయనుకుంటే, జన్మ నక్షత్రం రోజున మీరు ఆలయం ఏదైనా దగ్గరలో ఉన్న ఆలయంలో హారతికి రూపం 1 పావు కిలో కానీ 1/2 కేజీ కానీ మీకు దానం ఇవ్వటం ఒక పద్ధతి. లేదా ప్రతి జన్మ నక్షత్రానికి మొదలుపెట్టి మళ్ళీ జన్మ నక్షత్రం వచ్చేదాకా కూడా అనినిత్యం కూడా మీ ఇంట్లో హారతి కర్పూరం దేవుడి దగ్గర వెలిగించి హారతి మొత్తం రూమ్లన్నీ తిప్పండి. అలా తిప్పిన తర్వాత హారతి కర్పూరం అయిపోయాక మీకు నల్లని ఒక మసిలాగా ఏర్పడుతుంది. మన హారతి కర్పూరం పట్టుకున్నటువంటి దగ్గర ఆ పళ్ళెంలో ఆ నల్లని బొట్టు తీసి నుదుటను బొట్టు పెట్టుకుని వెళ్ళండి. శీఘ్రంగా మీకు ఆరోగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆలయంలోకి ఇచ్చారనుకుందాం, హారతి ఇచ్చేదాకా ఉండాలి. మీరు ఆ హారతి చక్కగా తీసుకున్న తర్వాత మీరు ఇంటికి రండి. ఆ ఒక్కరోజు మాత్రం జన్మ నక్షత్రం మాత్రం ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. అలా ఉండటం వల్ల మీకు శీఘ్రంగా మంచి ఆరోగ్యం కలగడానికి అవకాశం ఉన్నది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఇంకోటి కూడా చెప్తాను మీకు. మీకు మ్యాక్సిమం బయట మీకు మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు ఏం చేస్తారంటే, వంకాయలు కూరగాయలు ఇవన్నీ తీసుకొస్తాం కదా, ఆ కూరగాయలు, చింతపండు, బెల్లం, కొద్దిగా టమాటాలు, కిలోపా బియ్యం, మీరు ఒక ఉత్తముడైన బ్రాహ్మణుకు స్వయం పక్క దానం ఇవ్వండి. ఆ రోజు ఉపవాసం ఉండదు, జన్మ నక్షత్రం అడిగితేనే మంచిది. అలా చేస్తే కూడా మీకు మంచి ఆరోగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. మీరు వాడే మందులు కూడా పనిచేస్తాయి. మరో తంత్రం కూడా ఉంది, మీరు అరిగిన గుర్రపు నాడ ఉంగరాన్ని మీ ఉంగరపు వేలుకు ధరిస్తే కూడా, అది శనివారం నాడు ధరిస్తే చాలా మంచిది, లేదా మీ జన్మ నక్షత్రం ధరించండి, ధరిస్తే కూడా మీరు మంచి ఆరోగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం రాహు, కేతు, కుజ శని గ్రహాలు మాత్రమే అనారోగ్య బాధలు ఎక్కువ కలిగిస్తాయి. సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కూడా మీకు అనారోగ్య బాధలు తొలగుతాయి. ఇవన్నీ ఎవరైనా చేసుకోవచ్చు. మంచి ఆరోగ్యం కలగాలంటే ఈ చక్కని తాంత్రిక చిట్కాలు మీరు చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. నమస్తే. శతాధిక గ్రంథకర్త, సంఖ్యా జ్యోతిష తపస్వి, జ్యోతిష సామ్రాట్, రాజర్షి, బ్రహ్మర్షి, దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారి మరొక అద్భుత రచన మంత్రమాల, కోర్కెలు తీర్చే కామధేనువు, ప్రతి ఇంటి పూజా మందిరంలో ఉండవలసిన అద్భుత గ్రంథం. సుదీర్ఘ పరిశోధన అనుభవంతో సామాన్యులు సైతం చదివి పఠించి కార్యసిద్ధి పొందగలిగే అద్భుతమైన మంత్రాలు. ఏరికూర్చిన సంకలనం మంత్రమాల. వివాహం, అన్యోన్య దాంపత్యం, శీఘ్ర సంతానం, అఖండ విద్య, గృహ వాహన ప్రాప్తి, విదేశీ ప్రయాణం, రాజకీయం, సినిమా రంగం, షేర్ మార్కెట్, వ్యవసాయం, ఆరోగ్యం, ఆయుష్యు, నరఘోష నివారణ మరియు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల పరిష్కారానికి పఠించదగిన అద్భుతమైన మంత్రాల నిధి మంత్రమాల. విద్యారంగంలో మీరు విజయాలు సాధించాలన్నా, మంచి విద్య రావాలన్నా, మీరు చేయవలసింది ఎప్పుడు కూడా మార్నింగ్ 4 to 6 చదివింది రాయటం అలవాటు చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఆనెక్స్ పచ్చ దొరుకుతుంది మీకు. 3 క్యారెట్స్ తీసుకుని మీ ఉంగరపు వేలికి మీరు ఏదన్నా బుధవారం రోజున బుధవారంలో ఆ రాయి సంపాదించుకోండి. సంపాదించుకొని మీ జన్మ నక్షత్రం రోజున మాత్రం ఆ రాయిని ఉంగరంలో ఫిక్స్ చేయించుకోండి. పూర్తిగా అయిన తర్వాత, ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాత మీ జన్మ నక్షత్రానికి ధన సంపత్తులు ఎప్పుడైనా కానీ మీరు అదే చక్కగా ఉంగరాన్ని ఉంగరవేలికి ధరించండి. చక్కని చదువులు వెళ్ళడానికి అవకాశం ఒకటి ఉంటుంది. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ రోజున ఏం చేస్తారంటే, మీరు 6 నుంచి 16 పోగుల దాకా, అంటే సన్నదారం అయితే మీరు 16 పోగులు తీసుకోండి,
అదే కొంచెం లావుదారం అనుకోండి, ఆరుపోగులు మాత్రమే తీసుకొని చేతికి ఆకుపచ్చ దారం కంకణం కింద కట్టండి. మీరు సపోజ్ 4వ తారీఖు పుట్టారు అనుకుందాం, 4వ తారీఖు నాడే కట్టండి. తిరిగి మళ్ళీ 3వ తారీఖున కంకణం విమోచన చేసుకుని మళ్ళీ 4వ తారీఖున కంకణం కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే కూడా చాలా బాగుంటుంది. అంతేకాదండి, మీరు ఎప్పుడైనా ఒక పిటికెడు పెసలు నానబెట్టి ప్రతిరోజు కూడా స్నానం అయి ధూపదీప నైవేద్యాలు దేవుడి దగ్గర సమర్పించుకున్న తర్వాత ఆ పెసలు తీసుకెళ్ళి ఎక్కడైనా బయట పక్షులు వేస్తుండాలి. అలా వేస్తే కూడా మీకు మంచి చదువు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు ఏదైనా రంగంలో స్థిరపడాలి, నేను ఏ రంగంలో స్థిరపడతలేదు అనుకునే వారికి మరో చక్కని తంత్రం, మీరు ఏ రంగంలో స్థిరపడాలన్నా బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ఆలయంలోనైనా దీపారాధన కోసం మీరు చక్కగా నూనెను డొనేట్ చేయండి. ఒక ఆలయంలో ఇచ్చినటువంటి నూనెను మళ్ళీ అదే ఆలయంలో ఇంకోసారి ఇవ్వకూడదు. అలా మీరు ఒక 16 ఆలయాల్లో మీరు 1 కేజీ ఇవ్వచ్చు, 1/2 కేజీ కూడా ఇవ్వచ్చు, అలా 16 ఆలయాల్లో నూనె ఇచ్చుకుంటూ వెళ్ళండి. తప్పనిసరిగా మీరు ఏదో ఒక రంగంలో స్థిరపడతారు, విపరీతమైన డబ్బు సంపాదన చేయడానికి అవకాశం వస్తుంది. ఆల్ ది బెస్ట్, నమస్తే. ఎవరైనా కానీ అనారోగ్యంతో బాధపడేవారు, ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు, రసమణి అనే ఒక పూస మీకు దొరుకుతుంది. అది పాదరసము, 11 వనమూలికలతో తయారు చేస్తారు. అటువంటి పాదరసాన్ని గోల్డ్ ఉంగరాలకు కానీ మెడలో ఉన్న చైన్కి కానీ తగలకుండా ఎర్రదారంతో మీరు నడుము కట్టుకోండి. వితిన్ 21 డేస్లో మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఒక పద్ధతి. రెండో పద్ధతి, అదే దాన్ని రోజు కూడా మీరు విప్పుకొని తాడుని మీరు 5 నిమిషాలు గోరువెచ్చగా, అసలు మరీ హీట్గా ఉండకూడదండి వాటరు, గోరువెచ్చ నీళ్ళలో కానీ పాలల్లో కానీ 2 నిమిషాలు ఆ రసమణి పూసను ఉంచి తిరిగి నానిన తర్వాత పాలు తాగేయండి. తిరిగి మళ్ళీ మంచినీటిలో కడిగేసుకుని ఆ పూసను మీరు మెడ లేదా మొలతల్లో కట్టుకుంటా ప్రయత్నం చేయండి. ఎవరు అనారోగ్యంతో బాధపడి ఎవరన్నా సరే రసమణి అనే పూసను నడుముకి కట్టుకున్నారంటే చాలు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేహ ఆరోగ్యంతో పాటు బుద్ధిబలాన్ని కూడా పెంచుతుంది, నరాల పటుత్వాన్ని కూడా కలెక్ట్ చేస్తుంది. కాబట్టి 6 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధుల దాకా కూడా దీన్ని ధరించవచ్చు. దీంట్లో దీనికి సైడ్ ఎఫెక్ట్లే ఉండవు. మంచి శక్తిని ఇవ్వడానికి మాత్రం మంచి ఆ శక్తి అనేది ఆ రసమణి మణిజాతలో చిన్నటువంటి ఆ పోషకం ఉన్నది కాబట్టి మీరు తప్పనిసరి ధరించండి. బంగారాన్ని మాత్రం తగలనివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో బంగారం తగిలితే మాత్రం పూర్తిగా బంగారం తినే శక్తి ఆ రసమణి పోషకం ఉంది. ఆల్ ది బెస్ట్, నమస్తే. శతాధిక జ్యోతిష గ్రంథకర్త, సంఖ్యా జ్యోతిష సాగరుడు, అభినవ వరాహమిహిరుడు, ఇంజన్ కీరు రాజర్షి బ్రహ్మర్షి, దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన మరో 2 న్యూమరాలజీ పుస్తకాలు, యువర్ ఫ్యూచర్ టెల్స్ ప్రైమ్ నంబర్స్ మరియు యువర్ ఫ్యూచర్ టెల్స్ గోల్డెన్ నంబర్ కార్డ్స్. సంఖ్యాశాస్త్రంలో బహు పురాతనమైన ప్రక్రియ ఈ ట్రై నెంబర్స్. 3 సంఖ్యలు మీ జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. భూత భవిష్యత్ వర్తమానముల గురించి సమగ్రంగా వివరించడంతో పాటు వర్తమానంలో అభివృద్ధి కొరకు తాంత్రిక ప్రక్రియల వివరాలతో మిళితమైన అద్భుత గ్రంథం ట్రై నెంబర్స్ టెల్స్ యువర్ ఫ్యూచర్. ఒక్క నెంబర్ కార్డులోనే మీ వ్యక్తిగత జీవిత విశేషాలు తెలిపే అపురూపమైన గ్రంథం యువర్ ఫ్యూచర్ టెల్స్ గోల్డెన్ నెంబర్ కార్డ్స్. టెర్రాట్ కార్డ్స్ పునాది ఇదే. లక్కీ నెంబర్స్ లక్కీ డేస్. జీవితంలో అభివృద్ధి, కష్టాల నుండి బయటపడటానికి చక్కని రహస్యాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో మీ ముందుకు వస్తున్న అపురూప నాడీ గ్రంథం యువర్ ఫ్యూచర్ టెల్స్ గోల్డెన్ కార్డ్స్. ఆర్థిక బాధలు తొలగాలన్నా, ఆర్థికంగా మీరు బాగా అభివృద్ధి చెందాలన్నా మీరు చేయవలసిన పద్ధతి ఏంటో తెలుసా? గజలక్ష్మి చిత్రపటం తీసుకొచ్చుకోండి. ఆ చిత్రపటం ముందు ఒక పళ్ళెం పెట్టండి. ఆ పళ్ళెంలో మీరు ఒక వైట్ పేపర్ పెట్టి నేను ఆర్థికంగా బాగా కోలుకోవాలి, నేను ఎప్పుడు కూడా ఒకరికి ఇచ్చే స్థితిలో ఉండాలి అని రాసి పిడికెడు ఉప్పు పోయండి. దాని మీద దీప ప్రమేదలు 2 పెట్టండి. నువ్వులు నన్ను మాత్రమే ఇవ్వండి. 3 ఒత్తులు, 2 ఒత్తులు కలిపి 1 బొత్తు చేయండి, 1 ఒత్తును సపరేట్ పెట్టండి. వెలిగించిన 2 కూడా ఈ 2 దీపారాధన చేసి మనసులో అనుకోవాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఇష్టదైవానికి మీరు ఆ రోజు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి పగలంతా పళ్ళు తినొచ్చు. సాయంత్రం మాత్రం మీరు నక్షత్ర దర్శనం అయిన తర్వాత లేదా చంద్రదర్శనం అయిన తర్వాత మీరు ఉపవాసాన్ని విడిచిపెట్టండి. ఇలా శుక్రవారం, మంగళవారం చేయొచ్చు,
మీరు ఏదో కంటిన్యూ దీక్షగా 108 రోజులు చేసేవాళ్ళు చాలామందిని చూశాను నేను, అలా కూడా చేయొచ్చు. కానీ దాన్నే షార్ట్ ల్యాంప్ అంటారు, ఐశ్వర్య దీపం మార్వడీస్ ఎక్కువ చేస్తారు. కాబట్టి ఎవరన్నా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు గజలక్ష్మి చిత్రపటం ముందు ఉప్పు దీపం వెలిగిస్తే అద్భుతమైన చమత్కారాలు జరుగుతాయి. డబ్బు ఎలా వస్తుందో తెలియదండి. మీరు చేసే వృత్తులు కానీ వ్యాపారదులు కానీ మీకు ధనాన్ని అనేక దిక్కుల నుంచి రప్పించడానికి లక్ష్మీదేవి మీకు ఆ శక్తినిస్తుంది. కాబట్టి ఈ తంత్రం చేయండి, మంచి ఐశ్వర్యవంతులు కండి. ఆల్ ది బెస్ట్. మ్యాక్సిమం ఈ పేకాట, గుర్ర పందాలు, ఇక ఇతరత్ర పందాలు ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా వ్యసనాల్లోకి వస్తాయండి. వీటి నుంచి మీరు దూరం వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. కానీ మీరు అడిగారు కాబట్టి మేము చెప్పటం మా ధర్మం కాబట్టి, మీరు ఏదైనా అమావాస్య రోజున ఒక ఆముదం చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ చెట్టు చుట్టూ ముమ్మార ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత ఉత్తర దిశగా పారిన ఆముదం వేరుని తీసుకొచ్చుకోండి. ఒక బంగారు తావీజునందు బిగించి అది మెడలో ధరించండి. వెండి తావీజునందు కూడా బిగించవచ్చు, మెడలో ధరించండి. ఒక ఆముదం ఆకును తీసుకొచ్చుకోండి. దాన్ని మీరు ఒక ఏదైనా పుస్తకంలో పెడితే మీకు పూర్తిగా అది డ్రై అయిపోయి ఎండిపోతుందండి 4 రోజులకి. దాన్ని మడిచి జాగ్రత్తగా మీ మనీ పాకెట్లో పెట్టుకోండి. పెట్టుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా దిగ్విజయంగా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది పందెం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, గెలవడానికి సక్సెస్ఫుల్ ఇస్తుంది. దీన్ని ఇలాంటి దూత్య విజయ యంత్రం అంటారు. కాబట్టి మీరు దేంట్లోనే విజయం పొందాలంటే ఆముదం చెట్టు పూజ చేయండి. ఉత్తర దిశగా పారిన ఆముదం వేరును ఒక తాబీజున దిగించి మెడలో వేసుకోండి. అదే చెట్టు ఆకును తీసుకొచ్చి 4 ముడతలు జేబులో పెట్టుకోండి. మీరు వెళ్ళండి, సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. నమస్తే. ఆగ్రహం ఉంటే మన కర్మను ఆచరింపచేసి శిక్షించే ధర్మరాజు శని, అనుగ్రహం ఉంటే బికారిని కూడా కుబేరుని చేయగల శని ఐశ్వర్యుడు. శని ఆయుష్యును ఇవ్వగలుగుతాడు. వారి తలరాత ప్రకారం కాలం తీరగని జీవిని తీసుకుపోయే యమధర్మరాజు శని జీవికి చరస్థిరాస్తులిచ్చుటలు గాని, కష్ట నష్టాలు కలుగు చేయుటలు గాని, యోగ అవయోగ దశలు కలిగించి కలియుగ బ్రహ్మ శని. శనిని ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలను భోగాలను పొందగలరని చెప్పే పుస్తకం శని ఐశ్వర్య విజ్ఞాన దర్శిని. సహజంగా అప్పుడప్పుడు జీవితంలో కొన్ని ఇలాంటి ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. అది షాపు యజమాని మీకు ఇచ్చారు, చక్కగా రిపేర్ చేసుకుని మీరు పెట్టుకున్నారు, అప్పులు చేసి తీరా మొదలుపెట్టిన తర్వాత ఎవరో వచ్చి షాప్ మాదన్నారు. అది వాళ్ళ బంధువులు కావచ్చు, లేదా ఏదైనా కోర్టులో సమస్య ఉందని చెబుతున్నారు. మీరు ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే మీరు మీ ఇష్టదైవం పూజా మందిరంలో, మీ యొక్క షాప్ ఉందిగా ఇప్పుడు, ఆ షాపులో పూజా మందిరంలో మీరు ఇష్టదైవానికి రోజు పెట్టే నివేదంతో పాటు 2 ఎండుమిరపకాయల నివేదన పెట్టండి. 27 రోజులు ఇలాగే పెట్టండి. 54 కాయలు అవుతాయి. ఎర్రని వస్త్రం తీసుకొచ్చుకోండి. ఆ వస్త్రంలో ఈ 54 మిరపకాయలు వేయండి. మీ పైన మీ ఓనర్ పేరు, ఇంతకు ముందు వచ్చి ఈ షాప్ నాదన్న అతని పేరు, ప్లస్ ఈ షాప్ పేరు రాయండి. మూటగట్టి ఇంటికి ఈశాన్యం పెట్టండి. అది వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. మీ షాపు నిరాగ్యంతంగా సాగటానికి అవకాశం ఉంటుంది. మీరు వీరికైనా అద్దె కట్టాలి, వారికైనా అద్దె కట్టాలి. కాబట్టి మీరు అద్దెకి వచ్చారు కాబట్టి ఎవరైనా మీకు ఇస్తారో అద్దె మీరు కట్టుకుంటానికి అవకాశం ఉంటుంది. మన జాతకంలో ఎప్పుడైనా కుజుడు దోషిగా లేదా రాహుతో కలిసి ఉన్నా ఇలాంటి కోర్టు సమస్యలో మనం ఇరుక్కుపోతుంటాం. అలాంటి పోవాలంటే ఇలాంటి మిరపకాయల తంత్రం చక్కని తంత్రం. దీనికి మరొకటి కూడా ఉందండి, బగళాముఖి యంత్రం కూడా పెట్టుకుని కూడా ఇదే తంత్రం చేస్తే కూడా చక్కని ఫలితాలు వస్తాయి. మీది మీ ఇష్టదైవ పూజ దగ్గర ఎప్పుడైతే పెడుతున్నారో ఆ ఇష్టదైవమే బగళాముఖిగా మారి మీకు ఈ శక్తిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎండమిరపకాయలు మాత్రం ఖచ్చితంగా నివేదన పెట్టాలి. ఆల్ ది బెస్ట్. నమస్తే. వివాహం కాని ఏ స్త్రీలైనా బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. 9 ప్రదక్షిణాలు చేయాలి. 108 ఆకులకు కానీ, 108 ఆకులకు కానీ
కొబ్బరి నూనె కలిపిన సింధూరం బొట్టుగా పెట్టండి. ప్రతి ఆకుని అర్చన చేయించండి. అర్చన అయిన తర్వాత ఈ ఆకులన్నీ కూడా మాలగా కట్టి స్వామికి మెడలో వేయండి. అలాగే ఒక రాగి పైస కూడా అదే రోజున దానికి సింధూరం పూర్తిగా పోసి దానిపైన మీరు చక్క కుంకుమ బొట్టు పెట్టండి. స్వామివారి పాదాల దగ్గర పెట్టి అర్చన అయినంతరం మీరు ఆ రాగి పైసను తీసుకొచ్చుకుని ఎర్రని వస్త్రంలో మూట కట్టి ఎడం చేతికి దండ కట్టుకోండి. పురుషులైతే కుడి చేతికి కట్టుకుంటే అమ్మాయి వచ్చి పెళ్ళి అవుతుంది, ఆడవాళ్ళు కట్టుకుంటే వరుడొచ్చి మంచి వివాహం చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇలాగా 9 మంగళవారాలు చేస్తే చాలా మంచిది. 9 మంగళవారాలు 9 రకాల కాయిన్స్ అవసరం లేదు. ఒకేసారి కాయిన్ తంత్రం మిగతా అన్ని చేయాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం మాత్రం నక్షత్రం అయిన తర్వాత అప్పుడు స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకుని దీపారాధన చేసి అప్పుడు మీరు ఉపవాస విమోచన చేసుకోవటం చాలా మంచిది. ఆ విధంగా చేయండి. శీఘ్రంగా మంచి సంబంధం కుదిరి వివాహం చేయడానికి అవకాశం ఉంటుంది మీ అమ్మాయికి. ఆల్ ది బెస్ట్. ఎవరైనా కానీ ఇంటి నుంచి బెడలిపోయినటువంటి వ్యక్తులు తిరిగి రావాలంటే చేయవలసిన తంత్రం ఒకటి, మీరు పౌర్ణమి రోజున ఒక తేనె చేసాను సంపాదించుకోండి. ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ముమ్మారు ఆ రావి చెట్టు చుట్టూ ప్రదర్శన చేసి ధూప దీప నైవేద్యాలు ఆ వృక్షానికి సమర్పించండి. ఉత్తర దిశగా పారిన కొమ్మ నుంచి 2 రావి ఆకులు తీసుకోండి. ఒక ఆకు పైన మీ అబ్బాయి పేరు, గోత్రం, నక్షత్రం తెలిసిన నక్షత్రం రాయండి. రాసి శుభ్రంగా దాన్ని ఒక చుట్ట కింద చుట్టి ఆ తేనె చేసాలి ఆకునేసి మూట పెట్టండి. ఇంటికి తీసుకొచ్చి మీ ఇష్టదైవం దగ్గర పెట్టి అనునిత్యం పూర్తి చేస్తుండండి. 108 రోజుల లోపల ఖచ్చితంగా మీ అబ్బాయి మీ ముందు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది గొప్ప తంత్రం, చక్కని తంత్రం. ఎవరైనా ఇంటి నుంచి వెళ్ళిపోయినా తిరిగి రాని వాళ్ళ కోసం చేసే తంత్రం రావి ఆకు తంత్రం. చాలా గొప్ప తంత్రం. ఈ తంత్రం మీరు చేయండి. 108 డేస్లో మీ అబ్బాయి మీ ఇంటి దగ్గర ఉంటారు. ఆల్ ది బెస్ట్. నమస్తే.